ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పిక్నిక్కి వెళ్ళే ముందు రోజు చేసిన వీడియో అండి మేము పిక్నిక్కి వెళ్దాము అన్న రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ కల్లా లేచి ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ టెన్ కల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పేసి పిక్నిక్కి అనేది వెళ్ళామ వెళ్ళామన్నమాట ఈ వంటలు అవన్నీ రెడీ చేసుకొని సో వెళ్ళింది మేము దేవి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అలాగే చిన్ని రాణి అంతే కదా మేము నాలుగు ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకొని ఇంకా చిన్ని పిల్లలతో వీలు పడదని చెప్పేసి దేవి నేనే వంట ప్రిపేర్ చేసామన్నమాట పిక్నిక్కి ఏమేమి ఐటమ్స్ చేసుకోవాలనేది అన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ ముందే మేము బిర్యానీకి కావాల్సినవి అలాగే పూర్ణం పిండికి కావాల్సినవి అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా చేసాము ఇంకా ఇంట్లో మగవాళ్ళకు కూడా రెడీ చేసి పెట్టేసి వెళ్ళాము ఇది వెజ్ బిర్యానీ చేస్తున్నాము అలాగే పన్నీర్ కర్రీ చేసామండి పూర్ణాలు అనేది వేస్తున్నాము ఈ పూర్ణం పిండి వెజిటేబుల్స్ కావాల్సిన వెజ్ బిర్యానీకి కావలసిన వెజ్ అదే వెజిటేబుల్స్ అన్నీ నైటే కట్ చేసి పెట్టుకున్నాము ఇంక ఈ ఆలు టమోటా మాత్రం మార్నింగ్ టైంలో కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా వెజ్ పన్నీర్ కర్రీ అన్నాను కదా పన్నీర్ కర్రీకి ఫస్ట్ టమోటా అలాగే ఆనియన్స్ జీడిపప్పు మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాము ఫ్రై చేసి పెట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ వరకు కుక్ అయిపోయినాక అంటే పచ్చి వాసన పోయిందాక మనం వాటిని బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని వాటిని కొంచెం చల్లార్చిన చల్లారినాక మనము మిక్సీ చేసుకోవాలన్నమాట నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్తో చేసామండి ఇంకా నేను ఇవి కొలతలవైతే ఏమీ నాకు అంత అంటే అన్నీ ఉజ్జాయింపునే చేసేస్తాను మెజర్మెంట్ అంటూ ప్రత్యేకించి ఏం చేయమన్నమాట సో ఇంకా దీంట్లో కొంచెం బటర్ వేసాము పన్నీర్ కర్రీలో అవన్నీ వేసేసి చల్లారిన తర్వాత ఉల్లిపాయలు జీడిపప్పు అలాగే టమోటా గరం మసాలా అన్నీ మనకి హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి మిక్సీ చేసేసుకోవాలి బాగా పచ్చివాసన పోయిన వేగనించిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ వేరే ఒక బాండ్ కళాయి పెట్టుకొని దాంట్లో బట్టర్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలన్నమాట అంటే ఒక్కసారి కర్రీకి కావలసినంత కాకుండా కొంచెం లైట్గా వేసుకొని మనం ఈ మిక్సీ పట్టుకున్నాం చూసారా ప ఉల్లిపాయ జీడిపప్పు టమోటా పేస్ట్ని మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకొని మధ్య మధ్యలో మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం దగ్గరే ఉండి దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది ఫేస్ట్ కదా మాడిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అలాగే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లివా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువ శాతం మ్యాక్సిమం దగ్గర ఉండే మనం దీన్ని కలపెట్టుకుంటూ ఉండాలండి పక్కకు వెళ్ళినా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఒక పక్క వెజ్ బిర్యానీకి వెజిటేబుల్స్ క్యాప్సికమ్ క్యారెట్ టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఆలుగడ్డ అన్నీ క్యాలీఫ్లవర్ అన్నీ వేసి ఫస్ట్ మనం వీటిని బాగా బాయిల్ చేసేసుకోవాలి మేము ఇవన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామన్నాం కదా ఇంకా మార్నింగ్ అంతా కుక్ చేసుకోవటం చేసామన్నమాట ఇవన్నీ కట్ చేసినవి కూడా వీడియో పిక్ తీద్దామనుకున్నాము ఇవన్నీ నైట్ టైంలో దేవి వాళ్ళ ఇంటి దగ్గర చేసామనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర ఈ వంటలన్నీ ప్రిపేర్ చేశాము దీంట్లోకి మనకి గ్రేవీ కోసము పెరుగు వేసుకోవాలండి ఒక పావు లీటర్ దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని దీంట్లో కూడా ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసేసుకోవాలి సో ఇది తెలియదని కాదు మా స్టైల్లో ఎలా చేసామనేది చూపి చూపిస్తున్నాము అలాగే కొత్తిమీర పుదీనా ఇవి కూడా మేము నైటే కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా మార్నింగ్ టైంలో ఏమి కటింగ్ అనేది ఉండకూడదు అని చెప్పేసి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర పుదీనా వేసేసి దీన్ని కూడా పచ్చివాసన పోయిన దాకా ఉడిగించుకోవాలన్నమాట పూర్ణం పిండి కూడా మేము నైటే ఉడకపెట్టి పెట్టేసుకున్నాము పైన పిండి తోపుతో తోపును మాత్రం అది కూడా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఈ రెండు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ టైంలో పూర్ణాలు అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకా మార్నింగ్ టైంలో పూర్ణాలు వేసుకున్నాము ఇంకా ఇవన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాము పిండిని కొంచెం పులిసిన తర్వాత ఇంకా పూర్ణాలు అనేది వేసుకున్నాము ఇంకా ఈ జీడిపప్పు పన్నీర్ కర్రలోకి ఇందాక కొంచమే లైట్గా సాల్ట్ వేసుకోవాలని చెప్పాను కదా ఎవరు ఎవరు ఎంత తినగలుగుతారో అంత సాల్టు అలాగే ధనియాల పౌడరు కారము ఇవన్నీ మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇంకా నా మూడు మూడు పైల మీద పెట్టేసేసుకొని వంట అనేది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసాము ఎంత ఫాస్ట్గా చేసినా ఈ స్టవ్ల మీద చిన్న మంట వస్తుంది కాబట్టి కొంచెం లేటే అయిందనమాట దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి అదే చూపిస్తున్నాము కసూరి మేతి వేసుకొని మనము ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం చూసారా ఉల్లిపాయ టమోటా జీడిపప్పు పేస్ట్ దాంట్లో మిక్సీ జార్లో మనం కొన్ని వాటర్ అనేది పోసుకొని ఇంక ఇందులో పోసుకోవాలి ఇది మనకి ఏ కర్రీలైనా నేను వాటర్ అనేది వేయను అని చెప్పాను జీడిపప్పు పన్నీర్ కర్రీ అలాగే మష్రూమ్స్ కర్రీలో మాత్రం కంపల్సరీగా వాటర్ అనేది పోస్తాను నేనైతే ఫస్టే వేగనీయకుండా ఉల్లిపాయ జీడిపప్పు టమోటా మిక్సీ చేసేసి తర్వాత పచ్చివాసన పోయిందాక ఆ పేస్ట్ని ఉడకపెట్టేస్తాను ఇది మా ఫ్రెండ్ దేవి అంటాను కదా తన స్టైల్లో చేసింది అనమాట ఫస్టే తను అన్నీ వేయించి పెట్టేసుకొని తర్వాత మిక్సీ చేసేసింది మిక్సీ చేసి వేసుకుందనమాట ఇంకా నేను పూర్ణాలు వేయటం అయిపోయింది ఇంకా పన్నీర్ అనేది కట్ చేస్తున్నాను ఈ పన్నీర్ అనేది కొంచెం ముందుగానే తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాము అందుకే కొంచెం పొడి పొడిగా అయిపోయింది అది కాక కొంచెం కట్ చేయటం ఇంత పెద్ద పీస్ కట్ చేయటం కూడా రాలేదనమాట దేవికి సో నేను కట్ చేస్తానని చెప్పి ఇంకా నేను కట్ చేశాను ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇందులో ఉప్పు కారం గరం మసాలా అవన్నీ చూసుకొని మనము లాస్ట్కి ఎండింగ్కి పన్నీర్ అనేది వేసుకోవాలి ఈ పన్నీర్ వేసుకునే మందు మనం అన్నీ ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అనేది యాడ్ చూసుకోవాలి చూసుకొని అప్పుడు మనం ఈ పన్నీర్ వేసుకోవాలి సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంక ఈ పన్నీర్ వేసినాక మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకుంటే బాగుంటుందండి సో నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదని బటర్ ఉంటే బటరే వేసాము వేసి కొంచెం కొత్తిమీర పుదీనా దీంట్లో కొంచెం షుగర్ కూడా వేస్తే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సో అది కూడా వేసాము ఆ క్లిప్ క్లిప్ అనేది తీలేదట్టుకుంటా సో అందుకని చెప్తున్నాను ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసి ఈ కర్రీ అనేది మరీ గట్టిపడినదాకా ఉంచుకోకూడదు ఎందుకంటే మరీ గట్టిపడిన దాకా ఉంచితే మనకి ఇది చల్లారినాక ఈ కర్రీ కూడా మళ్ళీ గట్టిపడిపోతుంది సో అందుకని చెప్పేసి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇదిగోండి మనకి ఇలాగ పన్నీర్ కర్రీ మీద ఆయిల్ అంతా తేలుతుంది కదా అలాంటప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు పక్క కర్రీ ప్రిపేర్ అయిపోయింది వెజ్ దమ్కి వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసేసాము ఇంకా దమ్ వేయటానికి రైస్ అనేది పెట్టుకుంటున్నాము చిన్న స్టవ్లు కదండి అందుకని చెప్పేసి ఒకటే పెద్ద గిన్నె పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రెండు గిన్నెల్లో పెట్టేశాము రెండు గిన్నెల్లో పెట్టేసి వాటర్ అనేది పెట్టుకుంటున్నాము పన్నీర్ వేసేసింది కదా పన్నీర్ పక్కన ఉంది ఏంటి అనుకుంటున్నారేమో ఇది పన్నీర్ వేయకముందు తీసిన పిక్ అండి అందుకని చెప్పేసి వచ్చింది ఇంకా టూ సైడ్స్ అదే వెజ్ వెజ్జు వేయటానికి రైస్ అనేది పెట్టుకోవటానికి కొన్ని వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అలాగే బిర్యానీ రైస్ కొత్తిమీర పుదీనా అల్లం ఎల్లిగడ్డ కొంచెం వేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా చీల్చి విందులో వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుందన్నమాట అవన్నీ వేసిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి మనము బిర్యానీలోకి ఆయిల్ కూడా ఈ రైస్లోకి వేస్తేనే మనకి రైస్ అనేది పొడి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఇంకా బిర్యానీకి బిర్యానీ వేసుకోవటమే ఇదిగోండి ఇంకా అన్ని కొత్తిమీర కరివేపాకు హోల్ గరం మసాలా పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఇవి స్టవ్ మీద పెట్టేసాము ఇదిగోండి నెయ్యి కూడా కొంచెం వేసానని చూపిస్తున్నాను ఇంకా పూర్ణాలు కూడా వేసుకోవటం అయిపోయింది ఇది ముందు తీసిన పిక్కే మళ్ళీ లాస్ట్ని వచ్చినట్టుంది సో ఇంక ఇలా అన్ని వంటలు ప్రిపేర్ చేసుకొని మేము నైన్ కల్లా వంటలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా నైన్ తర్వాత మళ్ళీ ఇవన్నీ పిక్నిక్ తీసుకెళ్ళే బాక్సెస్లో సదురుకొని అన్నీ ఇంకా అక్కడ షింకులో వేసేసి మేము ఫ్రెషప్ అయ్యి ఇంకా పిక్నిక్ అనేది స్టార్ట్ అయ్యాము ఇవన్నీ రెడీ అయినా కూడా ఒక పిక్ తీద్దాం అనుకున్నా కానీ తీయటానికి వీలు పడలేదు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి